విజయనగరం అన్నదమ్ముళ్లకు అక్కచెల్లెళ్లకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మీ ఉత్సాహం, మీ ప్రేమ, అభిమానం, ఆత్మీయత నేను ఎప్పుడు కూడా మర్చిపోనని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మీదను, తర్వాత జగన్ బాబును, షర్మిలమ్మను ఆదరించి అక్కులు చేర్చుకున్న మీకు అందరికీ ప్రతి హృదయానికి కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నా బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారితో ఆర్థికంగా రాజకీయంగా బాగుపడిన నాయకులు ఏ ఒక్కరు కూడా నిలబడలేదు ఆ రోజు. కానీ ఆ రోజు ఈ రోజు నిలబడింది మీరు మాత్రమే అని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా దేవునిగా. అది ఎప్పుడు కూడా నేను నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోనని కూడా మీకు అందరికీ కూడా పేరు పేరున చెప్తున్నా ఇవాళ. అంతేకాకుండా మీ గుండె లోతుల్లో నుంచి రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటున్నానని కూడా మీకు అందరికీ కూడా పేరు పేరున చెప్తా ఉన్నా. మరి ఈరోజు మరి మే 7వ తారీఖు ఎన్నిక రాబోతా ఉంది. మరి ఎన్నికలో మంచి నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా. మన ప్రజలు మీ గుండె చప్పుడు తెలిసిన వ్యక్తులుగా మీ 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 మనోభావాలకు మరి ప్రతిరూపంగా మీ ఆకాంక్షల మేరకు, అభీష్టాల మేరకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పాలన మనమందరం కూడా చూసాం. మంచి నాయకుని ఎన్నుకుంటే ఎలా ఉంటుందని చూసాం. అంతకుముందు వచ్చిన ముఖ్యమంత్రులు కానీ, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా మీ అభీష్టానుసారం మీ మనోభావాలకు సరిగా పరిపాలించలేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సర కాలంలో రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఆదరణ లేదని కూడా, ఏ ఒక్కరికి కూడా హామీ ఇవ్వకుండా, భరోసా ఇవ్వకుండా లైలా తుఫాను, జల్ తుఫాను, ఏ తుఫాను వచ్చినా రైతులను ఆదుకోలేదు, విద్యార్థులను ఆదుకోలేదు, ఫీజు రియంబర్స్మెంట్ సరిగా చేయకుండా, ఆరోగ్యశ్రీ సరిగా నడపకుండా, ఏ విధమైనటువంటి కూడా సరిగా నడపకుండా ప్రభుత్వాలు చేశాయని కూడా. మరి ఈరోజు మనం అంతిమ సమయం వచ్చింది కాబట్టి మనం ఎన్నిక సమయంలో మంచి నాయకుని ఎన్నుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇంటింటికి, గడప గడపకు ప్రతి ఇంట్లో కూడా ఆయన సంక్షేమ పథకాలు 4-5 పథకాలకు లబ్ధిదారులు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ అంతేకాకుండా ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలం కూడా మరి ఆ రోజు మరి ఆ రోజు కరెంటు ఛార్జెస్ కానీ, మున్సిపల్ ఛార్జీలు కానీ, నీటి పన్నులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ ఏ ఒక్కటి కూడా ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా పన్ను పెంచకుండా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి కూడా జరిగిస్తూ మరి అటువంటి పాలన ఏమైనా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి పాలన అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. అది దేశంలో కాదు కదా, ప్రపంచంలోనే రికార్డు కూడా మీకు చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న పథకాలు చాలా అద్భుతమైన పథకాలు. మన రాష్ట్రంలో కాదు కదా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాదు కదా, ఎక్కడ కూడా లేవు, ప్రపంచంలో కూడా లేవు కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకున్నా కూడా ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకున్నప్పుడు మరి 2 కోట్ల కుటుంబాలకు ఆ రోజు అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకోవడం మనం చూసాం అందరం కూడా. ఎక్కడ కూడా లేదు అటువంటి పరిస్థితి అప్పుడు. మరి ఆ రోజు పుస్తలు అమ్ముకున్న కుటుంబాలు, పొలం అమ్ముకున్న కుటుంబాలు ఏమా, పుస్తలు అమ్ముకున్న కుటుంబాలు, పొలాలు అమ్ముకున్న కుటుంబాలు ఆ రోజు మనం చూసాం. ఆ రోజు అవి అమ్ముకొని కూడా హాస్పిటల్కి పోయి వైద్యం చేపించుకుంటే మరి అటువంటి వైద్యం చేపించుకున్నప్పుడు తర్వాత మరి బతికొచ్చినా కూడా జీవితాంతం మూడిగమన్నా చేసేవాళ్ళు మరి అటువంటిది కాకపోతే ఆత్మహత్యను చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఒక పైసా ఖర్చు కాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో 2 లక్షల మందికి వైద్యం అందించడం జరిగింది. 2 కోట్ల మందికి మరి ఆపరేషన్లు, వైద్యం కూడా జరిగించడం జరిగింది కూడా. మరి అదేవిధంగా 2000 పసిగుండలకు ఆపరేషన్లు జరిగాయి. మరి చెవుడు మూగ ఉన్న వాళ్ళకైతే మరి అది కాక్లియర్ ప్లాంట్ పరికరమే 6.5 లక్షల రూపాయలు. అది తర్వాత వైద్యం 1.5 లక్షల రూపాయలు ఉండేది. ఒక్కొక్క బిడ్డ మీద 7.5 లక్షలు ఆ రోజు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఏ ముఖ్యమంత్రి కాదు కదా, ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. ఆయన బుష్ వచ్చినప్పుడైతే మరి ఇది మాకు కూడా వర్తిస్తుందా రాజశేఖర్ అని చెప్పి ఆయన అడిగిన సందర్భం ఆరోగ్యశ్రీ గురించి, అట్లాంటి సందర్భం మనం చూసాం. మరి అది ఆపదల్లో ఉన్న వాళ్ళను హాస్పిటల్కి తీసుకుపోవడానికి మరి 108 ఫోన్ చేస్తే 10-20 నిమిషాలకు వచ్చేది కుయ్ అని వచ్చేది, 104 వచ్చేది. అదేవిధంగా ప్రతి పేదవాడి పిల్లలు కూడా మరి చదువుకు పేదలు కాదు డబ్బుకు పేదలు కావచ్చు కానీ డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు చదవాలని చెప్పి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి మరి ఆ రోజు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్స్ తీసుకొచ్చి చదువులకు, ఉద్యోగాలకు భద్రత కల్పించడం జరిగింది.
మరిదే విధంగా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు రైతులతో పాటు రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అన్ని రకాల మేళ్లు కూడా మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి హయాంలోని. ముఖ్యమంత్రి స్థానంలో ఒక తండ్రి కూర్చుంటే ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఏ విధంగా మరి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఒక అన్న ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఒక తమ్ముడు కూర్చుంటే ఏ విధంగా ఆలోచన చేస్తారు, వ్యక్తిని గురించి కూడా ఆ రోజు ఆలోచన చేయడం జరిగిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఆ రోజు కళ్యాణమస్తి పేరు డిటిడి పేరుతో మరి ఆ రోజు మైనారిటీ కార్పొరేషన్తో పెళ్లిళ్ళు జరిపించారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసుకున్నప్పుడు అక్కజనులకు పసుపు కుంకాలు ఇచ్చారు. మరి అదేవిధంగా అంగన్వాడీలో శ్రీమంతాలు కూడా జరిపించారు. ఆ విధంగా 13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అవాళ హైదరాబాద్ నగరంతో పాటు వేల గ్రామాలకు మరి తాగేదానికి నీరు ఇచ్చారు. రైతులకు శాశ్వత పరిష్కారంగా ప్రాజెక్టులు తీసుకున్నారు. అవాళ ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉండి ఉంటే పోలవరం కానీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ మరి వంశధార కానీ ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ 3 జిల్లాలకు తాగునీరు సాగునీరు సమృద్ధిగా ఉండేది. మరి అట్లాంటి పరిస్థితి లేకుండా చేశారు ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ 4.5 సంవత్సర కాలంలో మళ్ళా మనకు అటువంటి నాయకుడు మళ్ళీ కావాలని, మళ్ళీ అటువంటి ఇదిగా ఉండాలని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి వారసుడిగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మరి పెట్టడం జరిగింది. ఈ 4.5 సంవత్సర కాలంలో మీరు జగన్ బాబును చూశారు, దగ్గరగా చూశారు. నెలకు 25 రోజులు మీ మధ్యలోనే ఉంటూ ఓదార్పు యాత్ర చేస్తూ మరి అన్ని సమస్యల మీద కూడా స్పందించడం జరిగింది. ఫీజ్ రీఎంబర్స్మెంట్ మీద వారం రోజుల దీక్ష అయినా నేతన్నుల దీక్ష చేస్తే మరి ఆ రోజు జ్వరం కూడా ఉండింది. ఆ రోజు అయితే 103 జ్వరం ఉండింది, అయినా కూడా 2-3 రోజులు నేతన్నుల కోసం దీక్ష చేశారు. అదే నువ్వు జలదీక్ష చేసినా మరి ఆ రైతన్నుల కోసం, గిట్టుబాటు ధరల కోసం చేసిన, వ్యాట్ కోసం చేసిన, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం మీరు మేము అందరం కలిసి ఉద్యమాలు పోరాటాలు అన్ని కూడా చేశాము. అవాళ కరెంటు ఛార్జెస్ పెరిగిన ప్రతి సమస్య మీద కూడా ఆ రోజు స్పందించడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీకి 30 సంవత్సరాలు మరి ఆయన సేవ చేశారో, మరి అటువంటిది ఆ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టారు. దోషిగా 18 నెలలు జగన్ బాబు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి అప్పుడు ఏ అంతవరకు ఏ అవినీతి లేదు. ఒక నల్ల కాలువలో ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తా ఉంటే మీరు చూపించిన ఆదరణ ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. కాబట్టి అన్యాయమైన కేసులు పెట్టి, ఇద్దరు కలిసి అన్యాయమైన కేసులు పెట్టి నోటీసులిచ్చి రైడ్నిచ్చి మరి బై ఎలక్షన్ వచ్చినప్పుడు మరి విచారణ కోసం అని చెప్పి జైలుకు తీసుకుపోయినారు. జైలుకు పోయినా కూడా నిరంతరం మీ గురించి ఆలోచన చేశాడు. పార్టీకి దశ దిశ నిర్దేశం చేస్తూ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పమని చెప్పి షర్మిలమ్మను మీ దగ్గరకు పంపించిన, నన్ను మీ దగ్గరకు పంపించిన, మరి మీ గురించే తపన పడతా ఉండడని కూడా మీకు అందరికీ పేరు పేరున చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి దీక్ష ఉంది, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి పట్టుదల ఉంది, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి తెగు ఉంది, మీ గురించి స్పందించే గుణం ఉంది, మీకోసం పోరాడే తత్వం ఉంది. జగన్ బాబును ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రం పట్ల మంచి సంకల్పం కలిగి ఉన్నాడు, మీ గురించి తపన ఆరాటం ఉందని కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మొదటి సంవత్సరం బడ్జెట్ సీఎం అయిన మొదటి సంవత్సరం బడ్జెట్ కేవలం 37,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ రోజు బడ్జెట్ ఆదాయం, రాష్ట్ర ఆదాయం 26,000 కోట్ల రూపాయలే ఆదాయం. అయినా కూడా రాష్ట్రం గురించి మంచి సంకల్పం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. 5వ సంవత్సరం పోయేటప్పటికి 106,000 కోట్ల రూపాయలు బడ్జెట్ చేయగలిగారు, ఇంతమందికి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగారు, అభివృద్ధి కూడా చేయగలిగారు. కాబట్టి దేవుడు పైన దేవుడు చూస్తా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు చూస్తా ఉన్నారు. దేవుడు ఆశీర్వాదం ఉంది జగన్ బాబు సంకల్పం కోసం, మీ ఆరాటం కోసం రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి. మీరిచ్చే తోడు సహనం మరి ఆ బిడ్డను ముందుకు నడిపిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కుటుంబం ఈ కుటుంబం. ఏ ఒక్క వ్యక్తిని కూడా వదులుకోదు, ఎవరిని దగ్గరకు తీసుకున్నా ఎవరిని కూడా వదులుకోదు ఈ కుటుంబం అని కూడా మీకు అందరికీ పేరు పేరున తెలిసిందే. మళ్ళీ కూడా మీకు చెప్తా ఉన్నా ఇవాళ. మరి ఈరోజు జగన్ బాబును ఆశీర్వదించమని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించమని, ఆయన గుర్తుకు ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు వంతున కోరడం కోసమే ఇవాళ నేను మీ ముందు నిల్చున్నా. ఈరోజు మరి రకరకాల పార్టీలు వస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని మీరు చూస్తా ఉన్నారు, 9 సంవత్సరాల కాలంలో మరి పేద ప్రజలకు ఏం వరగ పెట్టావంటే ఏమి కూడా లేదు, రైతులకు ఏం మేలు చేశారంటే ఏమీ లేదు, పోనీ ఒక వర్గానికి ఏమైనా చేశారా అంటే ఏ వర్గానికి కూడా మేలు చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీ 9 సంవత్సరాల పాలన మళ్ళీ తీసుకొస్తానని చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మరి ఎన్టీ రామారావు పెట్టిన, మహాన్ దేవుడు పెట్టిన పథకాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి హయాం కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఆ రోజు తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీరు లేదు, ఆ రోజు పశువులకు పశుగ్రాసం లేదు, పని చేద్దామంటే పని కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది వలసలకు పోయారు,
కొన్ని వేల మంది రైతన్నలు చనిపోయారు, నేతన్నలు చనిపోయారు, మైక్రో ఫైనాన్స్ వాళ్ళ అక్కచెల్లెళ్ళు చనిపోయారు. అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రానికి రాష్ట్రానికి పీడకల లాంటిది. చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టాడంటేనే భయపడే రోజులవే కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నా ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా ఉంచలేదు. 2 రూపాయల కిలో బియ్యం ఉంచాడమ్మా, 2 రూపాయల కిలో బియ్యం. మద్యపాన నిషేధం ఉంచాడా? హాస్పిటల్ 50 రూపాయలు ఉంచాడా? జనతా వస్త్రాలు ఉంచాడా? ఆడపిల్లలు పడితే 6,000 రూపాయలు వేశాడా? అదేవిధంగా మరి మంగళసూత్రాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పీజీ సార్కి చదివిస్తానన్నాడు, చదివిచ్చాడా? సైకిల్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 2009లో చెప్పాడు నగదు బదిలీ పథకం అన్నాడు, కలర్ టీవీలు అన్నాడు. 2014 వచ్చేటప్పటికి కొత్త రకం కొత్త పల్లవి అందుకుంటా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు వస్తే ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు. ఆయన మాటల్లో కానీ, విలువలకు కానీ, చిత్తశుద్ధి కానీ, విశ్వసనీయత కానీ ఎక్కడ కూడా కనిపించనే కనిపించదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ కనీసం కేంద్రంలో చక్రం తిప్పానని చంద్రబాబు నాయుడు గారు, కనీసం రాష్ట్రానికి 100 కోట్ల ప్రాజెక్టు ఒకటేమైనా తెచ్చావా అంటే అది కూడా లేదు. ఒక ఇండస్ట్రీ తెచ్చావా అంటే అది కూడా లేదు. మరి ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్ళు ఉన్నాయి తెలుసా మీకు అని అడుగుతా ఉన్నా. ఇవాళ 3.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా అని అడుగుతా ఉన్నా. మీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు తీసేసినారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ఆ రోజు నష్టం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కాంట్రాక్ట్ జాబ్స్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తక్కువ డబ్బుకు పనిచేస్తారు, మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయొచ్చని. ఈరోజు సర్వీస్ ఛార్జ్ సర్వీసింగ్ 60 ఏండ్లకు పెంచుతానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ రోజు వాలంటీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పి 55 ఏండ్లకు జీవో తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఆ రోజు రాష్ట్రంలో లాభాల్లో నడుస్తాను 65 ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కూటికి నీళ్ళకి ఆ రోజు నష్టం వస్తానని ఊరిక పేరుకు చెప్పి ఆ రోజు తెలుగు తమ్ముళ్ళందరికీ కట్టబెట్టాడు. అవాళ మరి ఎవరికి కట్టబెట్టాడంటే ఆయన బినామీలకు, సీఎం రమేష్కి కానీ, నామా నాగేశ్వరరావు కానీ, ఒక సుజనా చౌదరికి కానీ, ఒక దేవేంద్ర గౌడ్కి కానీ, ఒక బిల్లీరావు కానీ, ఒక ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, మరి రామోజీరావు కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కట్టబెట్టడం జరిగింది. అవాళ ఆ రోజు కట్టబెడితే 26,000 మంది ఉద్యోగాలు ఆ రోజు పోయినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు పోయినాయి. ఆ రోజు 7-8 లక్షల మంది కార్మికులు రోడ్డు పడ్డారు, ఎక్కడ కూడా పట్టించుకోలేదు. టీఏలు కానీ, డిఏలు కానీ, పెన్షన్ కానీ ఆయన మనసే వచ్చేది కాదు అవి ఇవ్వాలంటే. పిఆర్సీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16% ఇస్తే ఉద్యోగస్తులకు రాజశేఖర రెడ్డి గారు 39% ఇచ్చారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఆ రోజు ఈరోజు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ ఆ రోజు జాబులన్నీ పోయినాయని కూడా చంద్రబాబు నాయుడు గారికి మనం మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈరోజు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, హైదరాబాద్ లాంటి నగరాన్ని చాలా నేను కట్టాను, అట్లాంటిదే ప్రతి జిల్లా కూడా హైదరాబాద్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మాయ మాటలు నమ్మొద్దని కూడా మీకు అందరికీ చెప్తున్నా. 1956లోనే అంటే చంద్రబాబు నాయుడు గారు నిక్కర్లు వేసుకునే వయసులోనే దేశంలోనే హైదరాబాద్ 5వ స్థానంలో ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈరోజు ఆయన కట్టింది కేవలం మరి హైటెక్ బిల్డింగ్, 2 బిల్డింగులు కట్టాడు, 2 ఫ్లైఓవర్లు కట్టాడు. ఆ ఫ్లైఓవర్ కూడా ఎక్కడ ఆపాలని కూడా తెలియకుండా సెక్రటరీ దగ్గర మధ్యలో ఆపాడు. హైటెక్ బిల్డింగ్ కట్టుకుని దానికి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాడు, అది కూడా డబుల్ ధమాకా చంద్రబాబు నాయుడు గారు. హెరిటేజ్ బిల్డింగ్ ఒకటి కట్టుకున్నాడు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒకటి ఫ్రీగా ఎల్ఎన్టీ వాళ్ళు కట్టించారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు అంతకంటే చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అందరికీ చెప్తా ఉన్నాడు పీవీ ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ కానీ నేను కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ 3 కూడా పూర్తి చేశాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మెట్రో రైలు నేను పూర్తి చేశానని చెప్పి చెప్తా ఉన్నాడు. మెట్రో రైలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి ఆ రోజు ప్లాన్ చేసి ఆ రోజు టెండర్లకు పిలిచింది కూడా రాజశేఖర రెడ్డి గారు అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఐటీ రంగాన్ని నేను తీసుకొచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఐటీ రంగం కూడా ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు రాకముందు 3వ స్థానంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5వ స్థానంలోకి పోయిందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు కంప్యూటర్ ఉద్యోగాలన్నీ నేనే, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ నేనే తీశానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 81,000 మంది ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2.5 లక్షల మందికి పైచిలకు మరి ఆ రోజు ఐటీ రంగంలో ఉద్యోగస్తులు ఉన్నారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఇవాళ సింగపూర్ అంటా ఉన్నాడు, జపాన్ అంటా ఉన్నాడు. ఆ రోజు కూడా సింగపూర్ అన్నాడు, మలేషియా అన్నాడు,
आरोज़ गुड़ा मरे मन 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 डब्बूतो आरोज़ प्रचार अल जस कुंटा मन डब्बूतो आरे स्पेशल फ्लाइट लो हेलीकॉप्टर लो तेरुकुता आरोज़ गुड़ा सिंगापुर जस्ता ना जब इस वसान अंदर प्रदेश चेसेडो इवाल गुड़ा मरला जापान अंटा ना डो मरला सिंगापुर अंटा ना डो ने नोकटे डब्बूता ना चंद्रबाबु नायडगारनी ఈరోజు కుప్పంలో 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఈ రోజు కూడా పంచాయతీగానే ఉంది మున్సిపాలిటీ కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మీరు మరి ఈ రాష్ట్రాన్ని సింగపూర్ లాగా ఎలా చేశారని నమ్మాలి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళ కూడా పంచాయతీగానే ఉంది కుప్పం ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మనలందరినీ కూడా మోసం చేస్తారన్నట్టు ఒక్కసారి మరలా ఆయన ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకొని గమనించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవన్నీ చాలా ఉన్నట్టు మన రాష్ట్రాన్ని ముక్కలు చేయమని చెప్పి తెలంగాణకు ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణని ఇమ్మని చెప్పి లెటర్ రాసి ఇచ్చాడు ఇవాళ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ గారు మరి తన కొడుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం జగన్బాబు ప్రాబల్యం తగ్గించడం కోసం ఈ రోజు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకుంటే బీజేపీ అందుకు సమర్థించింది అందుకు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చి సమర్థించారు ప్రభుత్వం అధికార పక్షంలో ఉన్న మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి ఆ రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తా అంటే ఆపించాడు అదేవిధంగా ఎన్జీఓ స్థాయికిని ఆపించాడు రూట్ మ్యాప్లు ఇచ్చాడు అందరూ కలిసి మన రాష్ట్రాన్ని ఈ రోజు మరి విడదీశారు 3000 సంవత్సరాలు మనం కలిసి ఉన్న మనల్ని ఈ రోజు రెండు ముక్కలు చేయగలిగారు ఇవాళ ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా నేను ఆ రోజు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసిన రోజు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆయన ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసింటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆ రోజు పడిపోయి ఉండేది గవర్నమెంట్ పోనీ 32,000 కోట్ల రూపాయలు ఆ రోజు మన మీద భారం వేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అవిశ్వాసం పెట్టింది అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఉంటే కూడా ఆ రోజు ప్రభుత్వం పడిపోయి ఉండేది ఈ రోజు మన రాష్ట్రం ఇది ఉండేది కాదు విప్పు జారీ చేసి పైగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మైనారిటీలు ఉన్న ప్రభుత్వాన్ని కాపాడాడు మరి ఏది ఏమైనా కూడా ఈ రోజు హైదరాబాద్ లాంటి నగరం మనకు లేకుండా చేశారు ఈరోజు చదువుకు పోవాలంటే హైదరాబాద్కు పోవాలా ఉద్యోగానికి పోవాలంటే హైదరాబాద్కు పోవాలా ఆసుపత్రికి పోవాలంటే కూడా హైదరాబాద్కు పోవాలా ఈ రోజు అట్లాంటివి మరి ఈరోజు హైదరాబాద్ మనకు లేకుండా పోయింది కానీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు మనకు కావాలి ఎందుకంటే మళ్ళా మనం రాజధాని కట్టుకోవాలి అలాంటి కాలేజీలు హాస్పిటల్స్ మరి హైకోర్టు ఇట్లాంటి అన్ని కూడా ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు కారిడర్లు అన్ని కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని తప్పకుండా గాడిలో పెడతాడని చెప్పి జగన్ బాబు అభివృద్ధిలోకి నడిపిస్తాడని నేను నమ్ముతా ఉన్నా మీరందరూ కూడా నమ్ముతా ఉన్నారు ఇవాళ సీమాంధ్ర నుంచి 25 మంది ఎంపీలు ప్రతి ఎంపీ కూడా గెలవాలి 25 మంది ఎంపీలు కూడా మనం గెలిపించుకోవాలి తెలంగాణలో కూడా 3 4 ఎంపీలు గెలుస్తారని ఆశిస్తా ఉన్నాం మరి 28 మంది 29 మంది ఎంపీలు అయితే మనకు కావాల్సిన ప్రధానమంత్రిని తెచ్చుకుంటే మనకు కావాల్సిన నిధులు తెచ్చుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఈరోజు అభివృద్ధికి మీరు వేసే ఓటు చాలా ప్రధానమైంది ఇంతకు ముందు కంటే కూడా అతి ముఖ్యమైనది ఇప్పుడు అభివృద్ధి కోసం మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి సహోదరుడు బేబినాయన్ గారు నిలబడబోతా ఉన్నారు ఎమ్మెల్యేగా మరి వీరభద్రస్వామి గారు నిలబడబోతా ఉన్నారు దాని గుర్తు మీద ఓట్లు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా వాళ్ళు కూడా అంతే అభివృద్ధి చేయాలని ఆశపడతా ఉన్నారు మీకు ఇంతకాలం వీరభద్రస్వామి గారు అభివృద్ధి చేశారు మీకు అందరికీ మీలో ఒకటిగా ఉండి చేశారు ఇంకా అభివృద్ధి చేస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా దేవినాయన్ గారు కూడా మీకు అందుబాటులో ఉంటానని చెప్తా ఉన్నారు అభివృద్ధి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు సువర్ణ గారిని తెచ్చుకుందాం జగన్ బాబుని సీఎం గా చేసుకుందాం మొట్టమొదటి రోజు 5 సంతకాలు చేయబోతా ఉన్నాడు వైఎస్ఆర్ అమ్మఒడి ఒక బిడ్డకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 500 రూపాయలు ఇంటర్మీడియట్ లో 700 రూపాయలు డిగ్రీలో 1000 రూపాయలు ఆ విధంగా ఇద్దరు బిడ్డలు ఉంటే 500 1000 రూపాయలు అవుతుంది 714 అవుతుంది మరి 2000 రూపాయలు అవుతుంది కేవలం ఇది అమ్మలు కాలేజీకి పంపించడానికి స్కూల్కి పంపించడానికి పిల్లలను అమ్మ అకౌంట్ లో వేసే సంతకం వైఎస్ఆర్ అమ్మఒడి మొదటి సంతకం పెట్టబోతా ఉన్నాడని కూడా మీకు అందరికీ చెప్తున్నాం అక్క చెల్లెళ్ళకు భరోసా ఇస్తా ఉన్నారు తమ్ముడుగా మీ పిల్లలను వాళ్ళ మామయ్యగా డాక్టర్లు ఇంజనీర్లు ఏ చదువులు కావాలంటే ఆ చదువులు చదివిస్తానని కూడా చెప్తున్నారని కూడా అక్క చెల్లెళ్ళందరికీ కూడా మాటిస్తా ఉన్నా మరి రెండవ సంతకం అవ్వాతాతల కోసం వాళ్ళ మనవడిగా అవ్వాతాతల కోసం మనవడిగా వాళ్ళ నాయన ఇచ్చిన 200 రూపాయలు చాలటం లేదని చెప్పి 700 రూపాయలు చేయబోయే సంతకం రెండవ సంతకంగా ఉండబోతా ఉంది వికలాంగులకు 500 రూపాయలు 1000 రూపాయలు అవ్వబోతా ఉంది మరి అదేవిధంగా గడిచిన ప్రభుత్వాలన్నీ 60 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తే జగన్ బాబు ప్రభుత్వం మరి 60 సంవత్సరాల నుంచే పెన్షన్ ఇస్తుందని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా రైతులకు మద్దతు ధర కోసం 3000 కోట్ల రూపాయలు కేటాయించి రైతులను ఆదుకునే సంతకం మూడో సంతకంగా ఉండబోతా ఉంది
నాలుగవ సంతకం అక్కచెల్లెల లక్షాధికారులు చేయాలని చెప్పి, మరి ఈరోజు డాక్టర్ అక్కచెల్లెల రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే సంతకం నాలుగో సంతకంగా ఉండబోతుందని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. అక్కచెల్లెలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తారు. మరి మా రాజశేఖర రెడ్డి గారి కళ లక్షాధికారులు కావాలని, ఆ కళ తీర్చమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానని కూడా చెప్తున్నా. మరి అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో కానీ మన డివిజన్లో కానీ మరి ఆఫీస్ ఓపెన్ చేసి 24 గంటల్లో ఇచ్చే విధంగా తీసుకునే సంతకం ఐదో సంతకంగా ఉంటుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఈ ఐదు సంతకాలు కూడా జగన్ బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు సంతకాల మీద సంతకాలు చేయబోతా ఉన్నాడు, వెంటనే అమల్లోకి వస్తాయని కూడా పేరు పేరున మీకు అందరికి కూడా చెప్తున్నా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు గుడిసెలైన రాష్ట్రంగా ఉండాలని, ఆ రోజు దేశమంతా 40 లక్షల ఇల్లు కడితే ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 48 లక్షల ఇల్లు కట్టారు. అందులో జగన్ బాబు దాంట్లోనే విధంగా ఆ స్ఫూర్తితో సంవత్సరానికి 10 లక్షల వంతున 50 లక్షల ఇల్లు కట్టబోతా ఉన్నాడు, మాజీ మనీ లేకుండా కట్టబోతా ఉన్నాడు, అది కూడా అక్కచెల్లెల పేరుతో రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాడు. ఈ ప్రాంతంలో కూడా కావలసిన ఇల్లు జగన్ బాబు మరి హయాంలో కడదామని కూడా మీకు అందరికి కూడా మాట ఇస్తా ఉన్నారు. ఇంతకు ముందే స్వామి వీరభద్ర స్వామి గారు చెప్పారు కావలసిన ఇల్లు కట్టడామని చెప్పి, తప్పకుండా అది అమల్లోకి వస్తుందని కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి ఈరోజు ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మరి 50 రూపాయలు కేంద్ర గ్యాస్ మీద భరిస్తే జగన్ బాబు ప్రభుత్వం 100 రూపాయల సబ్సిడీ ఇవ్వబోతా ఉందని అక్కచెల్లెలకు కూడా చెప్తున్నా. మరి అదేవిధంగా ఈరోజు 2 లైట్లు 3 ఫ్యాన్లు 1 టీవీ ఉంటే అంటే 150 యూనిట్లు కాలుస్తే మరి వాళ్ళకు ఈరోజు 400 రూపాయలు 500 రూపాయలు వస్తా ఉంది సర్చార్జీల పేరుతో ఛార్జీల పేరుతో. అటువంటిది కాకుండా జగన్ బాబు ప్రభుత్వం 100 రూపాయలకి ఇవ్వబోతా ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆ రోజు 2 వాగ్దానాలు చేశారు, 7 గంటల కరెంటు 9 గంటలు చేస్తానని, 20 కిలోల బియ్యం 30 కిలోలు చేస్తానని, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఏ వర్గం వారి మీద కరెంటు ఛార్జెస్ పెంచనని చెప్పి చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా పాటించలేదు. జగన్ బాబు ప్రభుత్వం 30 కిలోల బియ్యం ఇవ్వబోతా ఉంది, రైతన్నలకు అండగా ఉండేది 7 గంటలు పగటిపూట ఇచ్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నారని కూడా చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా బెల్ట్ షాపులు రద్దు చేయబోతా ఉన్నాడు, తప్పకుండా ఏ డివిజన్లో మరి 1000 మంది ఉండే చోట 10 మంది మహిళా పోలీసు చదువుకున్న మహిళలను మహిళా పోలీసులుగా పెట్టి బెల్ట్ షాపులు మాఫీ చేయటంలో కానీ శాంతి భద్రతల విషయంలో కానీ మహిళల పాత్ర ఉంటుందని మహిళలు అందరికీ కూడా అక్కచెల్లెలందరికీ కూడా చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగా నడిచే పరిస్థితి లేదు. ఆన్లైన్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి 12 గంటల లోపలనే మరి డబ్బు అందేది హాస్పిటల్స్కు, మరి డాక్టర్లు కూడా వస్తుందనే నమ్మకంతో డబ్బు అందకలిగే కూడా ఆపరేషన్లు చేసిన వైనం ఆ రోజు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆరోగ్యశ్రీలో 133 రోగాలు తొలగించారు. అవి తప్పకుండా యాడ్ చేసి ఆరోగ్యశ్రీని చక్కగా నడిపించడం కోసం ప్రతి జిల్లాలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఆరోగ్యశ్రీ మెరుగైన రీతిగా నడిపిస్తారని కూడా చెప్తున్నా. మరి అదేవిధంగా 108 మళ్ళీ వస్తాయి, ఫోన్ చేసిన 15 నిమిషాలకు కుయ్యి అని వస్తాయి, 104 వస్తాయి. అదేవిధంగా ఏ జిల్లాలో ఆ జిల్లాలో పరిశ్రమలు వస్తే 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో జగన్ బాబు పెట్టి ఉన్నాడు కాబట్టి యువకులందరికీ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని పిల్లలందరికీ కూడా చెప్తున్నా ఇవాళ. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా హామీ ఇస్తా ఉన్నాడు జగన్ బాబు, ఐకేపీ ఉద్యోగులకు కానీ, అంగన్వాడీ ఉద్యోగులకు కానీ, మరి హోంగార్డులకు కానీ, గోపాలమిత్రులకు కానీ ఎవరు కూడా ఈరోజు కాంట్రాక్ట్ జాబ్స్ లో ఉండే వాళ్ళకి కానీ పర్మిట్ పూర్తిగా చేయడానికి మరి పర్మిట్ చేయడానికి కూడా ఇవన్నీ కూడా మరి కమిటీలు వేసి తప్పకుండా వీలైన తగినంతగా చర్యలు తీసుకుని వీళ్ళందరికీ అందరి ఉద్యోగులకు భద్రత కల్పిస్తారని కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. జీతాలు పెంచడంలో కానీ వాళ్ళకి భద్రత కల్పించడంలో కానీ అన్ని రకాల చర్యలు తీసుకోబోతారని కూడా మరి మీరు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఆర్టీసీ కానీ మరి విద్యుత్ బోర్డు కానీ ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని సెంతం చేస్తారు, ఉద్యోగస్తులందరికీ కూడా భద్రత కల్పిస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. మరి ఇంకొకటి చెప్తున్నా, సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థుల పైన కానీ యువకుల పైన కానీ పెట్టిన కేసులన్నీ కూడా తప్పకుండా జగన్ బాబు ప్రభుత్వం పెట్టివేసిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా నీటి సమస్యను కూడా తప్పకుండా తీర్చుకుందామని చెప్పి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక్కటైతే నేను చెప్తున్నా, మరి నేను మీలో మంచిగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా జగన్ బాబు తల్లిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారు
మరి నాకైతే ఆ లోటు మరి ఎవ్వరు కూడా తీర్చలేరు, నా కొడుకు కూతురు కూడా తీర్చలేరు. అది నేను చస్తే నాతో పాటే పోతుంది. కానీ మీకందరికైతే కష్టంలో బాధలో సంతోషంలో అన్నింటిలో కూడా జగన్ బాబు మీలో మీతో ఒకటిగా ఉంటాడని సభాముఖంగా మీకందరికీ కూడా మాటిస్తా ఉన్నా. చిన్న చిన్న విషయాలు ఏమున్నా కూడా పక్కన పెట్టమని రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె కూడా ఒకటవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరు నా మాటలు ఇంతసేపు విన్నందుకు ఈ కుటుంబంతో మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద తర్వాత పిల్లల మీద ఈ కుటుంబంతో నడిచే అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పాని గుట్టు మీద ఓటు వేసి మన ఎంపీకి నిలబడిపోయే దేవినాయన గారిని మరి స్వామి వీరభద్రం గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని పాని గుట్టు మీద ఓటు వేయాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నామా. థ్యాంక్ యూ మా. జై జవాన్ సమాజానికి పట్టిన తుమ్ము